ముందస్తు ప్రచారంతో తెలంగాణ రాష్ట వ్యాప్తంగా రాజకీయం వేడెక్కింది ఇందులో భాగంగా గ్రేటర్ పరిధిలో సంగారెడ్డి జిల్లా పటాన్చెరు సెగ్మెంట్ రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి ప్రస్తుతం అధికార టిఆర్ఎస్ నుంచి గూడె మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న విషయం తెలిసిందే ఈసారి తమకు అవకాశం కల్పించాలి అని మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి గట్టి పట్టుతో ఉన్నారు ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య నువ్వా నేనా సైలెన్స్ వారు కొనసాగుతోంది ఇదిలా ఉండగా నియోజకవర్గంలో బీసీ ఓట్లు అధికంగా ఉన్నాయని ఈ జనరల్ స్థానంలో తమకు అవకాశం ఇవ్వాలి అని బీసీ లీడర్లు తెర మీదకు రావడం రామచంద్రపురం కార్పొరేటర్ అలాగే చిట్కూల్ సర్పంచ్లు తాము ఎమ్మెల్యే పోటీలో ఉంటామని రంగంలోకి దిగుతున్నారు దీంతో అధికార పార్టీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఇప్పటికే ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్సీ ప్రధాన నాయకులు ఎవరికి అవకాశం వస్తుందో చూసుకుందామా అనే రేంజ్ లో పోటీ పడుతుండగా ఎట్టి పరిస్థితుల్లో ఈసారి కొత్తవారికి అవకాశం కల్పించాలి అని బీసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు ఇద్దరు గొడవలు పడుతున్న నేపథ్యంలో తటస్థులకు అవకాశం ఇవ్వాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంతో బీసీ నేతలు తమ ప్రచారానికి పదును పెడుతున్నారు ఈ నలుగురు స్థానికులు కావడం ఆర్థికంగా ఉన్నవారు కావడంతో రాజకీయంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోనున్నాయని పబ్లిక్ ఆసక్తిగా గమనిస్తోంది ఇప్పటికే పటాంచేరు నుంచి తిరిగి తనకు అవకాశం కల్పించాలి అని సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కోరనున్నారు తాను చేసిన అభివృద్ధి పనులే తనకు తిరిగి అవకాశం కల్పిస్తాయనే ధీమాతో ఆయన ఉన్నారు ఇదిలా ఉండగా ఎట్టి పరిస్థితుల్లో ఈసారి తమకు అవకాశం కల్పించాలి అని మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి గట్టి డిమాండ్తో ఉన్నారు తనకు కాకుంటే కోడలు భారతీ నగర్ కార్పొరేటర్ సింధు లేదా కొడుకు ఆదర్శ రెడ్డికి ఇవ్వాలంటున్నాడు సీఎం కేసీఆర్ నుంచి మంత్రుల వరకు భూపాల్ రెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది ఈ పేరుతో ఇప్పటి నుంచి ఆయన ప్రయత్నాలు ముమ్మరం చేసుకున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది ప్రభుత్వ ఇతర పార్టీ కార్యక్రమాల్లో ఇద్దరు ఒకే వేదికపై నవ్వుతూ కనిపిస్తున్నప్పటికీ ఎవరికి వారు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నట్టు వారిద్దరు సన్నిహితులు చెబుతున్నారు ఇప్పటికే రెండు సార్లు అవకాశం ఇచ్చిన వారికి తిరిగి ఇవ్వద్దని రెడ్డితో పాటు అతని కుటుంబ సభ్యులు పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య అంటున్నట్లు తెలుస్తోంది ఇలా ఇద్దరు ఎవరికి వారు తమ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయించుకోవడం కోసం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నట్లు పార్టీ కార్యకర్తల నుంచి అందుతున్న సమాచారం మొత్తంగా వీరిద్దరి వ్యవహారంలో నాయకులు కార్యకర్తలు ఎటు తేల్చుకోలేక సతమతం అవుతున్నట్లు నిత్యం వారి పక్కనే ఉంటున్న వారు బయటికి రాగానే చెప్పుకుంటున్నారు అత్యధికంగా బీసీ ఓటర్లు ఉన్న పటాన్ చేరు నియోజకవర్గంలో ఈసారి బీసీలకు అందులో యువతకు అవకాశం కల్పించాలని చిట్కూల్ గ్రామ సర్పంచ్ ఎమ్మెల్యేగా పోటీకి సిద్ధమవుతున్నారు ప్రస్తుతం టీఆర్ఎస్ సర్పంచ్ గా కొనసాగుతూ మంచి పేరు తెచ్చుకున్నారు చిట్కులు వార్డు సభ్యుడిగా ఉప సర్పంచ్ గా పనిచేశారు దాదాపు ఏడు వేల ఐదు వందల ఓటర్లున్న గ్రామ పంచాయతీ ప్రజలు మధును ఏకగ్రీవం సర్పంచ్ గా ఎన్నుకోవడం విశేషంగా చెప్పుకోవచ్చు ప్రస్తుతం గ్రామాభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారు గతంలో మధు తల్లి రాధా కూడా వార్డు సభ్యురాలిగా ఎంపీటీసీగా పనిచేశారు కింది స్థాయి నుంచి వచ్చిన కుటుంబం మంత్రుల నుంచి స్థానిక పార్టీ కార్యకర్తల వరకు అందరితో ఆప్యాయంగా ఉంటారు ఏం మధు అని ప్రతి ఒక్కరూ అభిమానంగా పిలుచుకుంటారు ఇదిలా ఉండగా గత మే నెలలో తల్లి రాధ కరోనాతో మృతి చెందగా మరుసటి రోజే తండ్రి నిర్మల్ కూడా గుండెపోరుతో ప్రాణాలు కోల్పోవడం కుటుంబంలో విషాదాన్ని నింపింది తల్లిదండ్రుల పేరుతో సొంత డబ్బులు వెచ్చించి చిట్కుల్లో దుకాణ సముదాయం నిర్మిస్తున్నారు ఇదే కాకుండా యువతకు క్రీడా పోటీలు ఇతర సామాజిక సేవా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు నియోజకవర్గ స్థాయిలో మంచి పేరున్నాయన పటాన్చేరు ఎమ్మెల్యే బరిలో దిగుతున్నట్లు సన్నిహితులు ప్రచారం చేసుకుంటున్నారు రామచంద్రాపురం కార్పొరేటర్ గా పనిచేస్తున్న బోరగడ్డ పుష్ప నగేష్ కూడా ఈసారి ఎమ్మెల్యే బరిలో నిలవడానికి సిద్దమవుతున్నారు ఈ మేరకు తన సన్నిహితులు ప్రచారం చేసుకుంటున్నారు కూడా స్థానికులైన పుష్పకు మంచి పేరుంది రెండు వేల తొమ్మిదిలో కూడా ఆర్సీపురం కార్పొరేటర్ గా సమర్థవంతంగా పనిచేసి గుర్తింపు తెచ్చుకున్నారు రెండు వేల పదిహేడు నుంచి పద్దెనిమిది వరకు పటాన్చేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గా పనిచేసి ప్రస్తుతం తిరిగి గతేడాది డిసెంబర్ నుంచి రామచంద్రాపురం కార్పొరేటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు తెలంగాణ ఉద్యమంలో కూడా పుష్ప ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న రికార్డు ఉంది భర్త నగేశ్ ఉమ్మడి జిల్లా గొల్ల కురుమ సంఘం అధ్యక్షునిగా కొనసాగుతున్నారు నియోజకవర్గంలో గొల్ల కురుములకు సంబంధించినవే ముప్పై ఐదు నుంచి నలభై వేల ఓట్లు ఉన్నాయని ఈ క్రమంలోనే అవకాశం కావాలంటున్నారు ఇప్పటికే ఓసీలకు అవకాశం కల్పించారు ఈసారి బీసీలకు కూడా అవకాశం ఇవ్వాలని వారు మంత్రులు ఇతర నేతల వద్ద మొరపెట్టుకుంటున్నట్లు సమాచారం రోజువారీగా కాలనీల పరిశీలనకు వెళ్లినప్పుడు తాము బరిలో ఉంటామని పుష్ప ప్రచారం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది ఇలా ఆశావాహులు పెరుగుతున్న నేపథ్యంలో రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది 懂得。